क्लांबरधरं विष्णुमशेश्वरं चतुर्भुजं प्रसन्नवदनं ध्याय सर्वविज्ञं उपशान्तये ओं श्री गुरुभ्यो नमः। रामकृष्ण इहा अने ऐस्ट्रो न्यूमरालजी यूट्यूब झानल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलकु हृदयपूर्वक धन्यवादालु। ई वीडियोलो क्रांति अने पेरु गुरिंचि मनं तेलुसुकुंदां। मरि क्रांति अने पेरु गनुक मनं चूसिनट्लयिते एडु अक्षराल पेरु। इक्कड क्रांति अने पेरु चाल्डियन पद्धतिलो 20 नंबर, पैथागोरस् अने पद्धतिलो 36 नंबर मनकि इक्कड मनकु तेलुस्तुंदि। इक्कड 20 అనేది చంద్రునికి సంబంధించిన కాంబినేషన్, 36 అనేది కూడా కుజునికి సంబంధించిన కాంబినేషన్. 2/9 కాంబినేషన్లో ఈ యొక్క పేరు పెట్టుకున్న వల్ల భవిష్యత్తు ఎట్లా ఉంటుంది? మరి పైథాగరస్లో కానీ 36 నంబరు, చాల్డియన్లో 20 నంబర్ వచ్చినా 20 నంబర్లో 18 కాన్సోనెన్స్ ఉండడం అనేది కూడా చాలా వ్యతిరేకత లక్షణాలను కలిగిన కాంబినేషన్. అంటే వీరు చేయని తప్పులకు నిందారూపంగా పడిపోవడం, డబ్బు బాగా సంపాదిస్తున్నారని సంఘంలో ఒక పేరు రావడం, కానీ లోపల చూస్తే ఆ డబ్బంతా కూడా దేనికో ఖర్చు అయిపోతుంది, జీవితం ఎలా ఉందో అలాగే మారుతుంది, ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మరి లైఫ్ అనేది కూడా లగ్జరీగా మెయింటైన్ చేయాలని చూసినా కూడా ఏదో విధంగా దెబ్బ తగిలిపోతూ ఉంటుంది. కానీ వీళ్ళు చాలా చాలా గొప్ప దైవ భక్తులు, మరియు మంచి మానసికంగా ఎలా ఉండాలనేది కూడా వాళ్ళను ఎదుటి వాళ్ళను వాళ్ళకు ఒక సలహా ఇస్తే వాళ్ళు మంచి స్థాయిలో స్థిరపడిపోవడం, వీళ్ళలో ఒక అద్భుతమైన కళా సృష్టి అనేది కూడా ఉండడం, కళాపోషకులుగా ఉండడం, అదేవిధంగా వీళ్ళ మాట 10 మందికి ఒక మంచి లబ్ధి చేకూరడం, అదేవిధంగా వీళ్ళ జీవితంలో కూడా గొప్ప మార్పు అనేది కూడా రావాలంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మార్చుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగాలలో కనుక వీళ్ళు అడుగుపెట్టినట్టయితే కాస్తలో చేజారిపోవడం, తర్వాత మొత్తం టోటల్గా జీవితంలో ఎప్పుడు కూడా వెనక్కి పరిగెత్తడమే జరుగుతుంది, ఎప్పుడు కూడా ఒక మంచి స్థాయిలో స్థిరపడాలన్న ఆలోచన ఉన్నా కూడా ఆ స్థాయి వరకు వెళ్ళలేకుండా పోవడం, దీనికి కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు తోడవడం, తర్వాత తల్లిదండ్రుల నుండి సపోర్టును కోల్పోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. తర్వాత వీళ్ళకి పెళ్ళైతే అత్తమామల నుండి కూడా పెద్దగా సపోర్ట్ అనేది కూడా లేకపోవడం, తద్వారా సంఘంలో 10 మందికి 10 రూపాయలు సహాయం చేసే గుణం వీళ్ళకుంటే కానీ ఇతరులు మాత్రం వీళ్ళకి ఏ సహాయం కూడా ఎవరు చేయరని కూడా మీకు తెలియజేస్తున్నారు. ఎందుకంటే క్రాంతి అనే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే వాళ్ళని నెగిటివ్ సంఖ్యాబలంలో ఉండడం వలన వాళ్ళకి అవకాశాలన్నీ చేజారిపోవడం, వాళ్ళు రావాల్సిన అమౌంట్ రాకపోవడం, రుణ బాధలలో ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ కూడా క్రాంతి అనే పేరులో ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అనేది కూడా చేజారిపోవడం, చదువు అనేది కూడా మధ్యంతరంగా ఆగిపోవడం, ఇలాగా వీళ్ళ జీవితంలో కూడా అన్నీ కోల్పోవడమే జరుగుతుంది. కాబట్టి వాళ్ళ పేరులో ఇప్పటికైనా మంచి సంఖ్యాబలం ఉన్న పేరును మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా అద్భుతాలు చూస్తారు. మరి క్రాంతి అనే పేరు ఎవరు పెట్టుకుంటారు? మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి మిథున రాశి వాళ్ళు పేరు పెట్టుకుంటారు. మృగశిర నక్షత్రంలో 4 పాదాలు కూడా చాలా అత్యద్భుతమైన పాదాలు, శాంతి లేని పాదాలు. మరి మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు వాసుకి, మృగశిర నక్షత్రానికి అధిదేవుడు కుజుడు. ఇంత చక్కటి కాంబినేషను మరి మృగశిర నక్షత్రానికి ఉంది. మృగశిర నక్షత్రం యొక్క స్వభావం అంచెలంచెలుగా ఎదగడం, ఒక ఉన్నత స్థానంలో నిలబడడం, కూర్చోవడం అనేది కూడా చాలా చక్కగా ఉంటుంది. కానీ వీళ్ళకు ఈ పేరు బలం వలన, ఈ కాంబినేషన్ వలన వాళ్ళు ఒక్కొక్క స్టెప్ ఎక్కడం కాదు దిగుతూనే ఉంటారు. దీన్ని మనం సపోర్ట్ తీసుకొని వీళ్ళను ఒక స్థాయిలో స్థిరపడి పరిచేటట్టు చేయాలంటే వాళ్ళ పేరులో ఉన్నటువంటి బలాన్ని మనం మార్పు చేయాలి. ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, మరి హస్తరేఖల పరంగా వీటన్నింటిని కూడా మనం చూసి వాళ్ళ పేరును సరి చేసినట్టయితే చాలా చాలా అత్యద్భుతంగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను మీ రామకృష్ణ ఇహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్లో మీకు అబౌట్ సెక్షన్లో ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో కనుక మీరు క్లిక్ చేసినట్టయితే ప్లేలిస్ట్లో ఏ నుండి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి, దాంట్లో మీకు సంబంధించిన ఆల్ఫాబెట్ సిరీస్ ఏదో చూసుకొని మీరు మీ పేరు కూడా చూసుకోవచ్చు. ఒకవేళ మీ పేరు దాంట్లో లేకపోతే మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఆ పేరు గురించి కూడా నేను ఒక వీడియో తీసి మీకు చూపెడతానని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.